హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నాము అని అంటే, ఏపీ తెలంగాణలోని ఎక్కడ లేనంత విధంగా, ఎక్కడ లేనంత పెద్దగా ఈరోజు ఇక్కడ మనకి నీరా కేఫ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. సో దీని బడ్జెట్ వచ్చేసి ఒక 20 కోట్లు బడ్జెట్ అంట. ఎందుకు అంత పెద్దగా నిర్మిస్తున్నారు అనేది మనకు కూడా తెలీదు, బట్ కేఫ్ చూస్తే మాత్రం అసలు చాలా పెద్దగా ఉంది. దట్టు మనకి ఇక్కడ నీరా అంటే చాలామంది భయపడుతుంటారు. అంటే నీరా అంటే చాలామందికి తెలియకపోవచ్చు, ఇట్స్ కల్లు, కళ్ళు దుకాణమా, ఏంటి కళ్ళు దుకాణానికి ఇంత పెట్టాలా, లేకపోతే కళ్ళు దుకాణానికి వెళ్తే ఎలా ఉంటుంది, సేఫా కాదని చాలామంది ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, ఈ నీరా కేఫ్లో స్పెషాలిటీ కిందంతా కూడా, కింద ఏరియా అంతా కూడా కళ్ళు అంటే నీరా దొరుకుతుంది మనకి. పైన మాత్రం ఫుడ్ ఏరియా, ఓన్లీ పైన అంతా ఫుడ్ జోన్. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అని అంటే, పైన ఉన్న ఫుడ్ దగ్గర. సో ఇక్కడ మనకి ఫుడ్ అవైలబుల్గానే ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం కళ్ళు కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకా డౌట్ వచ్చిండొచ్చు చాలామందికి, ఎలా అంటే అసలు మన ఏపీ సైడ్ అటు సైడ్ అయితే చెట్లు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి నీరా చాలా ఈజీగా దొరుకుతుంది అని చెప్పి, హైదరాబాద్లో అంత ఎక్కువ ఎవరు పట్టించుకోరు కదా, ఇక్కడ ఎలాగా మనకి మంచి క్వాలిటీ ఇస్తారు అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉండొచ్చు. బట్ స్పెషల్గా గవర్నమెంటే టేకప్ చేసింది ఈ ప్రాజెక్ట్ని, అందుకే ఇంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దట్టు మనకి క్వాలిటీ క్వాంటిటీ కూడా చాలా నీట్గానే వస్తుంది నీరా అయితే మాత్రం. సో మనకి నీరా కేఫ్ ఎక్కడుంది అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఎక్కడ అనంటే మనకి చాలా దగ్గరలోనే హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో ఉంది. నెక్లెస్ రోడ్లో ఈ నీరా కేఫ్ మనకి జస్ట్ ఇట్లా టర్న్ అవగానే మనకు కనిపిస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కనిపించకుండా అయితే తప్పకుండా ఉండదు. దట్టు మనకి ఒక ప్రశాంతమైన ప్లేస్ కూడా చాలా అవసరం ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు. ఫుడ్ తింటాక వచ్చినా, తాగడానికి వచ్చినా ఒక ప్రశాంతమైన ప్లేస్ అయితే అవసరం మనకంతే ప్రశాంతంగా ఉండడానికి. ఇక్కడ మనకి పక్కన లేక్ వ్యూ కూడా ఉంది ఈ నీరా కేఫ్కి. సో ఈ ప్లేస్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత పీస్ఫుల్గా ఉందో.